నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వంటలు ఈరోజు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటువంటి కేక్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి అది కూడా పార్లేజీ బిస్కెట్స్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది దీనికోసం నేను టూ ప్యాకెట్స్ వరకు పార్లేజీ బిస్కెట్స్ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది కేక్ అనేది ఇలా అన్నిటిని కూడా ఇందులో వేసిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నానండి మెత్తగా దీన్ని కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు చక్కెర అలాగే ఒక రెండు ఇలాచీలు యాడ్ చేస్తున్నానండి ఇలాచీలు యాడ్ చేయడం వల్ల వీటి టేస్ట్ అనేది పోబ్బుగా ఉంటుందండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి చూడండి మ్యాక్సిమమ్ మెత్తగా గ్రైండ్ చేసేసానండి దీన్ని ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మీరు కావాలంటే నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చండి ఇలా పాలు యాడ్ చేసుకుంటూ మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా కట్ చేసినటువంటి బాదం పలుకుల్ని వేసానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు వేసుకోవచ్చు అలాగే ఈ కేక్ అనేది చాలా ఫ్లఫీగా రావడానికి ఈనో యూజ్ చేస్తున్నానండి నేను మీరు కావాలంటే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ లెమన్ ఫ్లేవర్ ఈనోని యాడ్ చేస్తున్నానండి అలాగే ఇప్పుడు దీనిపైన కొద్దిగా పాలు పోయడం వల్ల చూడండి ఎంత మంచి బబుల్స్ వచ్చాయో దీనివల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా తయారవుతుందండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈనో అనేది ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక స్టీల్ బౌల్ తీసుకుంటున్నానండి దానికి మంచిగా ఆయిల్ గ్రీజ్ చేస్తున్నాను మీరు కావాలంటే కేక్ టీన్ ఉంటే కేక్ టీన్ కూడా తీసుకోవచ్చు ఆయిల్ గ్రీజ్ చేసేసి లైట్గా డస్టింగ్ చేసేసి నేనైతే ఇక్కడ స్టీల్ బౌల్ తీసుకొని ఇందులో ఒక బటర్ పేపర్ వేసేసి దీన్ని కూడా ఆయిల్తో గ్రీజ్ చేస్తున్నానండి ఇలా మంచి గ్రీజ్ చేసిన తర్వాత ఇందాక మనము మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ని వేసేసి దీన్ని ప్రీహీట్ చేసినటువంటి గంజులో పెట్టేసి బేక్ చేసుకోవడమేనండి చూడండి మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇది ఇలా ఉండాలి బ్యాటర్ అనేది ఇలా మంచిగా ఇందులో పోసేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు ఇలా ట్యాప్ చేస్తే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయండి పైన గార్నిషింగ్ కోసం నేను ఇలా మధ్యలో కట్ చేసినటువంటి బాదం పలుకుల్ని యాడ్ చేస్తున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి ఒక గంజుని నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లో హీట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ని ఇందులో మెల్లగా పెట్టేసేయాలండి బాగా హీట్గా ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ట్వంటీ టు థర్టీ మినిట్స్ అట్లా బేక్ చేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో చూడండి నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత అట్లా చాకుతో గుచ్చి చూస్తున్నానండి మనకి చాక్ అనేది కొద్దిగా తేమగా వస్తే కేక్ అనేది బేక్ అవ్వనట్టు చూడండి ఇంకా పదనం ఉంది కదా మాయిశ్చర్ ఉంది దీన్ని మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా బేక్ చేశానండి నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే పర్ఫెక్ట్ కేక్ అనేది బేక్ అయిపోయిందండి చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత అట్లా తీసి చూస్తే మనకి చాకు గుచ్చి చూస్తే చాకుకి ఏమాత్రం మాయిశ్చర్ అనేది అంటలేదండి అంటే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కేక్ అనేది అంతేనండి దీన్ని ఇంకా దింపేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత డిమాల్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇలాచే ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతేనండి ఇప్పుడు దీన్ని తీసేసి మనకి బటర్ పేపర్ ఉంది కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చల్లార్చిన తర్వాత దీన్ని డిమాల్వ్ చేసేసుకోవచ్చు చూడండి బటర్ పేపర్ నుండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా టేస్టీగా ఫ్లఫీగా ఉండేటువంటి పార్లేజీ బిస్కెట్స్తో కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీ గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చూడండి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు